సినిమా గీత ఆర్ట్స్ లో వేరే బ్యానర్ ఏదో ఉంది ఇంకోటి, ఆ బ్యానర్ లో జిఏ2 అసలు కథ చాలా బాగుందండి, చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే ఒక డబ్బు ఉన్న వాడికి ఒక కులం తక్కువ వాడికి, సో నేను అనొచ్చలేదో తెలియదు కానీ మనం ఇంగ్లీష్ లో సెలూన్ షాప్ అంటాం. మా ఒక పల్లెటూరులో ఒక మంగళోడు బండ పక్కన పెట్టుకుంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే, అంటే మంగళోడు ఉన్నదాని కూతుర్ని ప్రేమించకూడదా, ప్రేమిస్తే ఏమవుతుంది అని క్లారిటీగా చూపిస్తారు. సో నిజంగా సినిమా చూసినప్పుడల్లా కూడా అంటే మంగళోడికి మంచిగా ఉన్నంత వరకు మద్దన చేస్తాడు, సో కోపం వస్తే ఆడు షేవింగ్ చేసి కత్తితో పీక కోస్తాడని క్లియర్ కట్గా చూపించాడు. ఇక్కడ కులమ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారండి. సుహాస్, నేను ముందే చెప్తున్నా, రేపొద్దున కుమార్ అంటే దగ్గరకు వచ్చే రెండు లెవర్లు నేను ఇప్పిస్తాను నీకు ఫుడ్ ఆనందంతో, నేను ఇప్పిస్తా చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఇట్లా వెళ్తాడు, ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మనకి ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ అది బాగా వర్కౌట్ అయిపోయింది, సపోర్టు మనకి ఒక సమస్య వస్తే వచ్చే సపోర్ట్ పబ్లిక్ ఎలా వస్తారు అనేది చాలా బాగా రాసుకున్నారు. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంటే నాకు బాగా ఇష్టమైన లవ్ ట్రాక్ అయినా కేశవ లవ్ ట్రాక్ అది అమేజింగ్, అంటే ఆ లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. బట్ మూవీలో ఏదైతే గుడ్ ఎండింగ్ అనేది ఉండదు. అండ్ క్లైమాక్స్ పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఇస్ ఎ గ్రేట్ ఐడియా, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం సుభాష్ అయితే తన యాక్టింగ్తో ఏడిపి చేస్తాడు, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు. చాలా బాగుంది అయ్యా, నిజంగా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది అయ్యా, అల్టిమేట్ నిజంగా ఆమె చేసే క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అసలు ఒకటే చెప్పాలి అయ్యా, సినిమా గురించి అయితే ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేస్తారు, ఇలాంటి సినిమాలు అయితే అస్సలు రావు. నిజంగా రేపు రిలీజ్ అయ్యే ఫ్రైడే సినిమాలు చాలా ఉన్నాయి, ఈజ్ ద బెస్ట్ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. అంబాజీ పేరు మ్యారేజ్ బ్యాండ్ భయ్యా చాలా బాగుంది, ఎవరు మిస్ కాకండి, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి భయ్యా, సూపర్ హిట్ మూవీ. ఒకటే